హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ వృషాలి బ్లాగ్స్. సో ఇది ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే బ్లాక్ ఫంగస్ ఎలా వస్తుంది. ఈ మధ్య కొత్తగా 2 వీక్స్ నుంచి మనం న్యూస్లో వింటున్నాం కదండి, సో బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు బ్లాక్ ఫంగస్ రావడానికి కారణాలు ఏంటి అంటే మన వైద్యులు శాస్త్రవేత్తలు నిర్ధారించిన ప్రకారం, సో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మనము కరోనా వచ్చినాక తగ్గిపోయినాక వన్ మంత్ వరకు మనం చికెన్ మటన్ డ్రింకింగ్ అలాంటివి ఏమీ చేయకూడదు. సో దాని వల్లనే ఫంగస్ అనేది వస్తుంది. ఈ బ్లాక్ ఫంగస్ రావడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంకా ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఈ విషయం అందరికీ షేర్ చేయండి. 1 మంత్ వరకు నాన్ వెజ్ తినకుండా ఉంటే బెటర్. నాకు తెలిసి ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. బికాస్ ఎందుకంటే కరోనా వచ్చిన వాళ్ళు ఉన్నారు, తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఈ విషయం అనేది తెలియట్లేదు. తెలియకుండానే తగ్గిపోయినాక సో వాళ్ళు వచ్చేసి నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేస్తున్నారు. నాన్ వెజ్ తినడం వల్లనే ఈ బ్లాక్ ఫంగస్ అనేది వస్తుంది. సో కంపల్సరీ ఎవరైనా మన రిలేటివ్స్ కొలీగ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.